ఇజ్రాయెల్ సైన్యం మీద దాడులు వరుస దాడులు కొనసాగుతున్నాయి. తాజా దాడులో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ముగ్గురు సైనికులు వీరమరణం చెందారు. అంటే ఇక్కడ ఒకటి కీలకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాలస్తీనాలో ఇజ్రాయెల్ ఆధిపత్యమే సాగుతోంది, కానీ అక్కడక్కడ ఇప్పుడు ఒక మొత్తాన్ని ఆక్రమించుకున్నప్పుడు అక్కడక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ మాత్రమే జరుగుతోంది. దక్షిణ గాజాకి వెళ్ళిపోయినటువంటి హమాస్ తీవ్రవాదు మళ్ళీ ఉత్తర గాజా వైపుకి రావడానికి సిద్ధపడుతుంటే, వాళ్ళని కంట్రోల్ చేయడానికి అక్కడికి చేరినటువంటి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రయత్నిస్తుంటే, ఆకస్మికమైనటువంటి మెరుపు దాడులు చేస్తూ లేకపోతే డైనమైట్ల ద్వారా పేలుస్తూ లేదంటే కనుక దొంగ దెబ్బలు తీస్తూ సక్సెస్ అవుతున్నారు తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు. తాజాగా ఇట్లాగే చేసినటువంటి దాడిలో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు అల్కసమ్ బ్రిగేడ్ ముందు ప్రాణాలు కోల్పోయారు. టోటల్గా చూస్తే హమాస్ సెడ్ దట్ ఇట్స్ బ్లోఅప్ సెవరల్ మార్కేవా ట్యాంక్స్ అండ్ టార్గెట్ల ద ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ విత్ అల్ యాసిన్ 105 షెల్స్. ద అల్కుదోస్ బ్రిగేడ్స్ ద ఆర్మ్డ్ వింగ్ ఆఫ్ హమాస్ అలై పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ ఆల్సో జాయిన్ ద ఫైటింగ్ ఆన్ జనవరి 30 నుంచి యుద్ధంలోకి తాము కూడా రంగంలోకి దిగామని ఇంకో పక్కన ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ కూడా ప్రకటించింది.